से अद्भुतादिवेनलुम प्रभुवा कुमारिच देवे निजो प्रेमा अपारमुं प्रभुवा मापै जो पे देवे निजो प्रेमा अपारमुं प्रभुवा मापै जो पे देवे आत्मीय मोग नडची शरीर ప్రార్థన చేసుకుందా. ప్రేమగల తండ్రి, కృపా కనికరం గల దేవ, యేసు ప్రభువు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఈరోజు మీ యొక్క బలలో చేయడానికి కొరకు మీ పాసం కొంచెం అనాలోచనగా అజ్ఞానంగా పరీక్షించుకోకోకుండా క్షమింపబడకోకుండా ఏదో అందరూ వేస్తున్నారు చెయ్యి. నేను కూడా ప్రభు ప్రజల ఎదుట పవిత్రుడుగా ఉన్నానని అపోహతో కాకోకుండా వాక్యము బట్టి నామా హృదయాలను పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని తండ్రి ఎదుట బలను యోగ్యంగా చేయవేయడానికి అనుగ్రహించండి. నన్ను మమ్మల్ని మీ రక్తం చెదకడికి పవిత్రపరచండి. వాక్యమును బట్టి యేసు రక్తం ప్రతి పాపముడి మమ్మల్ని పవిత్రుడిగా చేయండి, కనికరించండి. మనము చెల్లిస్తూ కృతజ్ఞత చెల్లిస్తూ యేసు ప్రభువు నామన ప్రార్థిస్తున్నాము తండ్రి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం ఇరవై 28వ వచనం మాత్రం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం మాత్రమే చదువుతున్నా దైవాక్యము. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నవాడు ఆలాగం చేసి ఆ పాత్ర అంటే ఆ పాత్రలోనిది త్రాగవలను. 29 కూడా చదువుకుందా. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తన శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. అలాగే మన యొక్క మరో మాట చూస్తున్నా, రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం మనం అందరం కూడా కలసి చదువుకుందా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం అందరం కూడా కలసి చదువుకుందా.
शरीरानुसार शरीर विषय में मनसुंतरु आत्मानुसार आत्म विषय में मनसुंतरु शरीरानुसार मनस्स मरण आत्मानुसार मनस्स जीवन समाधान मन ओक अंशम आत्मासारे विषया चुद मन जीवित आत्म प्राण देह मन गुर्तचेकोली वीर को प्रत्यक्ष गुड़ मन को प्रत्यक्ष गुड़ मन का शरीर प्रत्यक्ष गुड़ आवरणा की गुर्त मन प्राण ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలానికి గుర్తుగా ఉంటా ఉంది. మన ఆత్మ అతి పరిశుద్ధ స్థలానికి గుర్తుగా ఉంటాము. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోగలుగుతున్నా. గత దినాల్లో మనము పరిశుద్ధ ఆవరణం చూస్తూ వచ్చాం. అలాగా శరీరాన్ని పరిశుద్ధ స్థలానికి చూస్తూ వచ్చాం. అలాగా ప్రాణాన్ని దాంట్లోనే మనము మరి ఒక విషయాన్ని కూడా గుర్తిస్తూ వచ్చాను. దీపస్తంభము అనే దాని గురించి మనము ధ్యానిస్తా ఉన్నా. దీపస్తంభం దీపం దీపము అచ్చమైన ఒలివ నూనెతో వెలిగించాలి. అది ప్రభు చెప్పినటువంటి మాట. అంత మాత్రమే కాకుండా ఆ దీపస్తంభము వెలుగు దీపస్తంభాన్ని ముందు పడాలని మరి సెలవిస్తూ ఉన్నాడు ప్రభు. దీపము అనగా వెలుగు. ఈ వెలుగు ఎవరికి గుర్తుగా ఏమన్నాడు ప్రభువైన యేసు క్రీస్తు? నీ లోకానికి వెలుగు అన్నాడు. ఆ ప్రభువే మనతో ఏమంటున్నాడు? మీరు లోకానికి వెలుగు అన్నాడు. రెండు విధాలుగా దేవుడు లోకానికి వెలుగు అన్నాడు, ఆయనే పడుతున్నాడు, మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారు. ఇప్పుడు ఈ వెలుగు దేనికి గుర్తుగా మనం చూస్తుంటున్నాం చెప్పండి? మనలో ఉన్న ఆత్మ. ఆత్మ అనిపోతే ఆత్మ యెహోవా పెట్టిన దీపము. మన ఆత్మ అంటే ఈ దీపం మారిపోతే ఆత్మ ఆరిపోతే మనము దేనికి గుర్తుగా? చచ్చిన వారికి గుర్తు. గత దినాల నుంచి ఒక వ్యక్తి చనిపోయినటువంటి విధవరాలి యొక్క కుమారుని గురించి మనము చూస్తా ఉన్నాం. లూకారాజు సువార్త 7వ అధ్యాయం లూకారాసినటువంటి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. లూకారాసు సువార్త 7వ అధ్యాయం 12వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. ఆయన ఆ ఊరి గవి మీదకు వచ్చినప్పుడు చనిపోయిన కూడా వెలుపలికి మోసుకొనిపోబడుచున్నది. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు, ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేది. చనిపోయిన నుండి ఇక్కడ చిన్నవాడని మాట ఉంది. చిన్నవాడ అంటే చిన్నోడే, ఎవరైనా జీవితంలో ఉన్న వ్యక్తి అని మనం అనుకోవచ్చు. చచ్చిపోయినాడు ఆమె. మరి అతని యొక్క తల్లి విధవరాలు గత దినాల నుంచి కొన్ని చూస్తూ వచ్చాడు. చనిపోయిన వ్యక్తి యొక్క స్థితి గతి ఏమిటి? ఉలగడు పలకడు. ఈ లోకంతో తనకు ఎటువంటి సంబంధము లేదు. ప్రేమించడు, పగబట్టుకోడు. ఇంకా అసలు ఈ వ్యక్తికి ఈ లోకానికి సంబంధం లేదు. తెలిపి మరణంతో ఆ వ్యక్తి సంపూర్ణంగా సమస్తము కోల్పోయినాడని మనం చూస్తాం. గతనాల నుంచి ఆ వ్యక్తి యొక్క మరణాన్ని గురించి అంటే చచ్చిపోయిన వ్యక్తి ఎవరికి గుర్తుగా ఉన్నాడో చెప్పండి. చనిపోయిన వ్యక్తి ఎవరు గుర్తుగా ఉన్నాడు? బ్రతికున్నటువంటి ఆత్మ సంబంధం బ్రతికున్న మనకు గుర్తుగా ఉన్నాడు. అతని తల్లి సంఘానికి గుర్తుగా ఉంది అని మనము చూస్తా ఉన్నాం. సరే, చచ్చిపోయినటువంటి వ్యక్తికి మనకు సంబంధం. చాలామంది ఈ లోకంలో చచ్చిపోతూ ఉంటారు. యవనస్తులైన వారు, యవనస్తులు, యవన పిల్లలు ఎవరి కోసం చచ్చిపోయినాడు అంటే లవ్ ఫెయిల్ అయిపోయి అమ్మాయి ఒప్పుకోలేదని ఒకటి దావడం. రెండోదిగా పరీక్షలు పాస్ కాలేదని ఏం చేస్తారు? పిల్లలు ఏం చేస్తారు? పరీక్ష పాస్ కాలేదని అంటే మార్కులు ఎక్కువ రాలేదని. ఈ సందర్భాలు కూడా ఉన్నాయి. మార్కులు ఎక్కువ రాలేదని చచ్చిపోయినటువంటి స్థితి కూడా ఉంది. కొంతమంది కుటుంబం కొరకు
కష్టపడి కష్టపడి ఎవరి కోసం బాధపడతాడో తెలుసు, ఎవరి కోసం కష్టపడతాడో తెలుసు. కుటుంబం కొరకు కష్టపడి కష్టపడి చివరికి కుటుంబం కొరకు అంతా కూడా ధారపోసి తాను చనిపోతాడు. అంటే యాకోబును కూడా మనం తీసుకోవచ్చు. యాకోబు ఎలాంటి వాడు చెప్పండి, భార్య కోసం వెళ్ళాడు, అక్కడ ఇద్దరు భార్యను సంపాదించుకొని 12 మంది పిల్లలు అన్నాడు. మరి ఎంతో సంపాదించాడు, చివరికి తాను కూడా కుటుంబం కొరకు సంపాదన చేసుకుని కుటుంబం కొరకు గడిపి తాను చివరిలో ఏమేమి విన్నాడు చనిపోయాడు. కొంతమంది ఎలా చనిపోతారంటే, యేసు ప్రభు నమ్మిన వారు క్రీస్తు నామము నిమిత్తము లేవనప్పుడు చచ్చిపోతారు. అందుకే అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫెన్ గురించి మనకు తెలుసు. యేసు నామ నిమిత్తము స్టెఫెన్ ఏమైపోయాడు, హతసాక్షిగా చేయబడ్డాడు. మొత్తానికి మాత్రం చనిపోతున్నారు, ఏదో ఒక కారణం చనిపోవడానికి కారణం. మరి ఈ వ్యక్తి చని ఇంకో కారణం కూడా ఉంది, మన పాపం బట్టి కూడా మనం ఏమైపోతాం, కొంతమంది పాపాలు బట్టి కూడా చనిపోతారు. అయితే ఇక్కడ చనిపోయినటువంటి యవనస్తుడు మరి ఎలాగ చనిపోయినటువంటి సందర్భాలు ఏం లేవు, యేసుప్రభుడు అసలు తెలుసుకోలేదు. మరి చనిపోక ముందుకు తన తల్లి కొరకు మరి చివరిగా బ్రతికి ఉన్నంత వరకు కాదు, మధ్యలో చనిపోయాడు, కుటుంబం లేదు, మొత్తానికి మాత్రం వ్యక్తి చనిపోయాడు, ఎందు కొరకు చనిపోయాడు అనే విషయాలు రాయవలే. అయితే ఆత్మ సంబంధమైన మన జీవితాల్లో చచ్చిపోయిన వ్యక్తిని మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మనకు కోరికగా చేసుకుంటే, మనము ఎవరి కొరకై చనిపోతున్నా, మరణం ఎవరి కొరకే బ్రతుకుతానంటున్నా. బైబిల్ గ్రంథంలో నిజమైనటువంటి ఒక వ్యక్తి, క్రీస్తును నమ్మిన వ్యక్తికి గురించి చెప్పిన మాట ఏంటంటే, రోమా రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం దయచేసి నేను చదువుతా వినండి. రోమా రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 7, 8 వచనం నేను చదువుతా వినండి. మనలో ఎవడను తన కోసమే బ్రతుకడు, ఎవడను తన కోసమే చనిపోడు. 8వ వచనం మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నా, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. ఇది ఆత్మ సంబంధులైనటువంటి వ్యక్తుని గురించి వ్రాయబడిన మాట. నిజంగా కొంతమంది కుటుంబాల కోసము తమ కష్టం అంతా వృధాగా ప్రయాసపడి ప్రసంగి గ్రంథం మీరు చదవండి. ప్రసంగ గ్రంథంలో ఒకడు లోకమంతా కూడా సంపాదించుకుని చివరికి తన కుటుంబం కొరకు వదిలిపెళ్ళిపోతాడు. అయితే తన వదిలిపెళ్ళినటువంటి తన కుటుంబము ఆ సంపాదనను ఉంచుతుందో లేదు. ఇంకొక వ్యక్తి ఎవరి కోసం ప్రయాసపడతాడో తెలియదు, కానీ జీవితాంతం ప్రయాసపడతా ఉంటాడు, జీవితాంతం ప్రయాసపడి చివరికి తెచ్చుకోడు. ఇంకొక వ్యక్తి తన కోసమే ప్రయాసపడి తన కోసం అంటే మరి మనకు బాగా వచ్చి గెహాజీ లాంటి వాడు ఉంటాడు, ఏదైతే తన కోసం డబ్బు సంపాదించుకోవడానికి వెళ్ళి తాను కూడా ప్రాణము పోగొట్టు. ఇలాగా ఎన్నో విధాలుగా ఎన్నో రీతిలో ప్రజలైన వారు మరి డబ్బు కోసం కావచ్చు, కుటుంబం కోసం కావచ్చు, పిల్లల కోసం కావచ్చు, లోకం యొక్క ఖ్యాతి ఘనత కొరకు కావచ్చు, వీటి కొరకే బ్రతికి వాటి కొరకే చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. అయితే ఆత్మ సంబంధులైన మనం, దేవుని బిడ్డలైన మనము, మనం బ్రతికినా దేవుని కొరకు బ్రతక, చచ్చిపోయినా దేవుని కొరకే చావు. ఇప్పుడు మనము ఎలాంటి నిర్ణయముతో జీవిస్తుంటున్నా, అపొస్తలుడైన పౌలు తన జీవిత యొక్క నిర్ణయాన్ని, తన జీవితాన్ని ఈ మాటలు చెప్తున్నాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతా వినండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయకుడు జీవించుతున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారునిని విశ్వాసం వలన జీవిస్తా ఉంటున్నా. ఎవరి కోసం బ్రతుకుతుంటున్నాడండి అపొస్తలుడైన పౌలు? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఎవరైనా ఎందుకోసం బ్రతకాలి, ఎందుకోసము మరి ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కొరకు చనిపోవాలంటే అక్కడ అన్నాడు, నన్ను ప్రేమించి
నా కొరకు తన్ను తాను అప్పగించుకొనినటువంటి వ్యక్తి. ఇదినాల్లో మన జీవితం ఎలా ఉందంటే, కుటుంబం మన వ్యక్తిగత జీవితం. ఎవరి కోసం బతుకుతున్నావంటే కుటుంబం కోసం, ఎవరి కోసం బతుకుతున్నావంటే బిడ్డల కోసం, ఎవరి కోసం బతుకుతున్నావంటే లోకం యొక్క ఖ్యాతి కొరకు. ఎవరి కోసము నువ్వు చెప్పగలవా? నువ్వు ఎవరి కోసం బ్రతుకుతుంటున్నావు? చెప్పడమే కాదు, ఆ జీవితం యొక్క విధానము కనుపరచవలసిన వారంగా ఉన్నా. ఈ దినాల్లో ప్రేమైన వారినరా, లోకాశలు మనల్ని పీకుతా ఉన్నా. లోకం యొక్క ఖ్యాతి అంటే గొప్ప అనేది మనల్ని లాగుతూ ఉంటుంది. లోకం యొక్క కుటుంబం అనేది లాగుతూ ఉంటుంది. జీవితంలో ఎవరి కోసం బ్రతుకుతుంటున్నావో ఆలోచన లేనివాడగా ఉంటున్నా. పేరుకేమో బాప్తిని తీసుకున్నా, పేరుకేమో మరి బలలో చేరుస్తున్నా, కానీ ఎవరి కోసం నువ్వు జీవిస్తున్నావో ఎరుగకే జీవిస్తావు. ఎలాంటి వారం అయిపోయినామంటే చచ్చినటువంటి వారమైన స్థితిలో మన జీవితము. ఎవరి కోసం చచ్చిపోయినావు అంటే ఎవరి కోసం చచ్చిపోయినావు? ఈ వ్యక్తి ఎవరి కోసం చచ్చిపోయాడు చెప్పండి. లూకాసు వార్త 7వ అధ్యాయంలో నేను కొన్ని విషయాలు చెప్పాను కదా. అంతకుముందు ఏమన్నా కుటుంబం ఏమైనా ఉండి, భార్యా పిల్లలు ఉండి సంపాదించి చివరికి అంత సంపాదించిన తర్వాత చచ్చిపోయాడా? అది కాకపోయి సరే, అమ్మకి ఏమన్నా సేవ చేసి అమ్మ వృద్ధాప్య వరకు ఉండి అమ్మ చనిపోయిన తర్వాత ఏమైనా చనిపోయాడా? అప్పుడు కాదు కదా. సరే, మరి తన పాపం నుండి చనిపోయాడంటే అది కూడా రాయబడలేదు. సరే, అంతకుంచి కాకుండా దేవుని కొరకై, దేవుని నామనిమిత్తమై ఏమైనా చనిపోయాడంటే అది కూడా రాయబడలేదు. కానీ తాను మాత్రం చనిపోయినాడు. ప్రేమైన వారినరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితం ఎలాగ ఉంది? వస్తున్నావు, పోతున్నావు, జీవితం గడుతుంది. కనీసం ప్రభువు కొరకై నా యొక్క జీవితము నేను సమర్పించుకోవాలా? ప్రభు నామ నిమిత్తమై నేను మరణించడానికైనా సిద్ధం. అపోస్తలుడైన పౌలు అనమే కాదు, మనలాగా ఊరికి అనుకోవడము ఏది, నేను యేసుప్రభు నమ్ముకునేది, నేను ఒక పాత్రకు వస్తాను, యేసుప్రభు చాలా గొప్పవాడు, యేసుప్రభు మంచోడు అనం కాదు. ఆ యేసుప్రభు కొరకు నీ జీవితం యొక్క శ్రమ ఏమిటి? నీ జీవితంలో ప్రభు కొరకై ఎంత వరకు నీవు వెళ్ళగలుగుతుంటున్నా? అపోస్తలుడైన పౌలు అంటాడు చూడండి, అపోస్తల కార్యాలు 21:13 నేను చదువుతాను అండి. అపోస్తల కార్యాలు 21:4-13 చదువుతాను. అపోస్తల కార్యాలు 21:4. మేము అక్కడ ఉన్న శిష్యులు కనుగొని 7 దినములు అక్కడ ఉంటేమి, వారు నువ్వు యెరూషలేములో కాలు పెట్టబద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. చెప్పడం కాకుండా 10వచనం చదువుతాను. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయానుడు వచ్చెను. అతడు మా యుద్ధకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాలు కట్టుకుని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనిషిని ఇలాగ బంధించి అన్ని జన చేతికి అప్పగించుతున్నాడని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనేను కదండి. ఇప్పుడు 8 విషయాలు తెలిసిపోయినాయి అపోస్తలుడైన పౌలుకి, 2 విషయాలు కదా. అక్కడేమో శిష్యులు ఏం చేస్తున్నారు, ఆత్మ ద్వారా చెప్తున్నారు, అయ్యా నువ్వు అక్కడ పోవద్దు, యెరూషలేము దగ్గరికి వెళ్ళొద్దు, నేను పట్టుకోవడానికి రెడీ ఉన్నారు, మాకు హృదయంలో దేవుని ఆత్మ ప్రేరేపణ చేస్తా అంటే అన్నాడు. సరే, అది ముందు పెట్టేశాడు, అది కూడా ఆయన కాదని చేయలేదు. 2వది ఏం చేశాడు, అగబోనే ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి రావడం రావడం పౌలు అప్పట్లో నడికట్లు కట్టుకునేవారు. అక్కడ నడికట్లు తీసి అగబు తన చేతులు కాలు కట్టేసుకొని ప్రవచిస్తున్నాడు. ఏమనంటే, మరి ఈ నడికట్టు గల వ్యక్తి, ఈ నడికట్టు గల అక్కడ మాట వాక్యంలో రాయబడింది, ఈ నడికట్టు గల మనిషిని మరి పట్టుకొని బంధించి అన్ని జనుల చేతికి అప్పగిస్తారు యెరూషలేము ప్రజలు అని స్పష్టంగా చెప్తా ఉంటే అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడు చెప్పండి. 13వ వచనంలో పౌలు, ఇదెందుకు మీరు ఏడు చిన్న గుండె బద్దలు చేసేదా? నేనైతే ప్రభువైన యేసునామం నిమిత్తం యెరూషలేములో బంధింపబడుకు మాత్రమే కాక చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాను. చూడండి, ప్రభు కొరకు జీవించే వ్యక్తి దేని కొర దేన్ని తాను కాలం చేయలేకపోతున్నాడు అంటే తృణీకరిస్తున్నాడు, తన ప్రాణాన్ని తృణీకరిస్తున్నాడు. నిజంగా తనను కాపాడుకునేవాడైతే ఆ వ్యక్తులు చెప్పిన మాట వినేవాడేమో, ప్రాణం కాపాడుకునేవాడు. ఈ దినాల్లో ప్రాణం కాపాడుకోవడానికి లేకపోతే మన శరీరం కాపాడుకోవడానికి దేవునికి దగ్గరికి రాలేకపోతాం.
ఒక్కోసారి మనకు అనిపిస్తూ ఉంటుంది చిన్న వర్షం పడుతుందండి, చిన్న వర్షం. ఈ చిన్న వర్షానికి ఎవరు పొలకెత్తిపోతారో లేకపోతే ఎక్కడ జ్వరాలు దుబ్బులు వచ్చి అంత అతి ప్రమాదం అయిపోతుందని ఏం చేస్తారు? అది కూడా వర్షం ఎప్పుడు వస్తుంది చెప్పండి? కరెక్ట్గా పోయేటానికి ఏ రోజు? ఆదివారమే వస్తుంది, అది ఆదివారమే వస్తుంది. దేవుడు కూడా చూపిస్తా ఉంటాడు, ఆదివారమే వర్షం పంపిస్తా చూడి, నా కొరకు ప్రగల్భాల పలికి గప్పాలు చెప్పిన వాళ్ళు ఉంటారు కొంతమంది. నేను యేసుప్రభు నమ్మినాను, యేసుప్రభు కోసము అట్ట చేస్తాను ఇట్ట చేస్తాను, యేసుప్రభు అంటే నాకు ఎంతో ప్రేమ, అంత డబ్బు ఇచ్చాను ఇంత డబ్బు ఇచ్చాను అంత చేశాను ఇంత చేశాను అనేటోళ్ళు వాళ్ళు ఎట్టాటోలో ఒక్కసారి చూడు అనేట్టుగా వర్షం పంపిస్తాడు. కనీసం చిన్న వర్షానికి ఏం చేస్తాం చెప్పండి? ఆగిపోతాము, దేవుడే మర్చిపోతా, మందిరమే మర్చిపోతా. ఎంత దౌర్భాగ్యం అంటే మన జీవితంలో అట్టాటి వాళ్ళము మనము దేవుని కొరకు ప్రాణాలు ఇస్తామా? ఇస్తామా చెప్పండి? ఇవ్వగలమా? మన ప్రాణాలు ఇవ్వడం కాదు, ప్రాణాలు తీకుంటే సార్, ప్రాణాలు తీకుంటే సార్, ప్రాణాలు ఇచ్చేది పక్కకు. వర్షాల కోసము దేవుని దగ్గరికి రాలేటి వాళ్ళు, చిన్న కాళ్ళు నొప్పి వస్తే దేవుని దగ్గర రానివాళ్ళు, ఏదో నడుము నొప్పి వస్తే దేవుని దగ్గర రానివాళ్ళు, కరెంటు పోతే దేవుని దగ్గర రానివాళ్ళు. ఇలాంటి వారు దేవుని కొరకు ప్రాణాలు అర్పిస్తారంటే అసంభవం. ప్రియమైన వాళ్ళారా, బలులను చేవేస్తున్నావు, దేవుని కొరకే ప్రాణాలు అర్పించవలసిన వాడవు. ఒకటికి ఒక సమయం వస్తుంది, అపోస్తలుడైన పౌలు వలె ఒక సమయం వస్తుంది, రాక తీరదు. ఆ సమయంలో నీవు ప్రభు కొరకే నీ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? బైబిల్ గ్రంథంలో పరలోక రాజ్యంలో వెళ్ళిన వారి యొక్క జాబితాలో ఒక మాట వాక్యంలో వ్రాయబడి చూడండి ఎలాంటి వారంటే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను వినండి. ప్రకటన బైబిల్ వెనక నుంచి 235వ పేజీ 12వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించున్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. మనం ఎలాంటి వారు చెప్పండి? మరణం వరకు మన ప్రాణాలని ప్రేమిస్తాం, పైకి మాత్రం దయబడాలని చెప్పుకుంటాం. బలలో ఏ చేయడానికి ఎంత ధైర్యంతో వస్తామో, ఎంత దౌర్భాగ్య స్థితి. చచ్చినటువంటి వ్యక్తి ఆ యవనస్తుడు ఎవరు కొరకు చచ్చాడో తెలియదు. చివరికి మన మరణము కూడా ఒక దిన ఉంటుంది. ఆ దినాన ప్రభు కొరకై నీవు ప్రాణం అర్పించావు, ప్రభు నామ నిమిత్తమై దైవ సన్నిధికి. మాకు తెలుసు ఒక కుటుంబం, ఒక ఆయన ఉన్నాడు నెల్లూరులో, ఆయన చనిపోయాడంటే బుజ్జి అనేది ఉన్నారు, వాళ్ళ కొడుకు విల్సన్. వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆయన ప్రతి దినము ప్రభు మందిరంలో కనపడ, ప్రభు మందిరంలో ఉపవాస ప్రార్థనలు చేస్తున్నప్పుడే మోకాళ్ళపైనే దాని యొక్క మరణము, మోకాళ్ళ మీద అట్లాగే ఉండి మోకాళ్ళపైనే చనిపోయాడు. ఎంత గొప్ప బాధ్యత అండి! ఎవరి కొరకు? ప్రభువు కొరకు. ఎవరి నామం నిమిత్తమై? ప్రభువు నామ నిమిత్తమై. ఈ దినాన మన ప్రాణాలు ప్రేమించుకుంటూ, ప్రాణాలని కాపాడుకుంటూ, ఎక్కడ మనకు బాగు లేకుంటుందో, ఎక్కడ మనకు మరి అస్వస్థత ఉంటుందో, వారిని కాపాడుకుంటూ ప్రభువుకి దూరం అయిపోతా ఉంటుంది. అలాంటి వారమైన మనము ప్రభువు కొరకే మన ప్రాణాలు ఇవ్వగలమంటే ఇస్తామా? ఇవ్వలే. అలాంటి వారు ప్రభు కొరకే ప్రాణాలు ఇవ్వలేని వారు ప్రభు సన్నిధిలోకి ఎలా ప్రవేశించగలరు? ఒక్కసారి ఆలోచించండి. ప్రభు కొరకే ప్రాణాలు ఇవ్వలేని వారే ప్రభు కొరకే ప్రభు సన్నిధి ఎలాగ ప్రవేశించగలరు? ఏ విధానంలో ప్రవేశించగలరు? కాబట్టి గుర్తించుకుందాం, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు చచ్చిన వాడవుగా ఉన్నావా? నీ జీవితంలో వెలుగు లేదా? నీ జీవితంలో ప్రభు కొరకే ప్రాణాలు అర్పించే స్థితి లేదా? నువ్వు ఎవరి కొరకు జీవిస్తున్నావు? పని కొరక, కుటుంబం కొరక, పిల్లల కొరక, ఇంటి కొరక, విన్న వారి కదా, ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఎట్లుంటారంటే, ఇల్లు అంటే భలే ప్రాణం, వారి యొక్క ఆత్మ ఆ ఇంటి వదిలిపెట్టు. కొంతమంది పిల్లలంటే భలే ప్రాణం, వారి ఆత్మ వాళ్ళ పిల్లలు వదిలిపెట్టిపోదన్నట్టుగా ఉంటారు. కొంతమంది ఉద్యోగం అంటే భలే ప్రాణం, ఎప్పుడు చూసినా ఉద్యోగం,
பத்தொன்பது பல்லு பல்லு உதவி லேசி முதல் போய் சாயந்தரம் ஏதோ ஒரு பணி பணிக்கு போவாசிந்தே ஆதிவாரமே சரி பணிக்கு போவாசி சம்பாதியாசிந்தே కొంతమంది ఎక్కడుంటారు చెప్పండి. తిరుగుడు అంటే మన ప్రాణం, దేవుడి మందిరం అవసరం లేదు, తిరగడమే దేవుడి మందిరం లేదు ఏం లేదు. తిరుగుడు ఒక్కోది ఒక్కొక్క విధానంలో ఈ దినాన ప్రభు బలిలో చేరుస్తున్నా నీవు దేన్ని ప్రాణంగా పెట్టుకున్నావు, ఎవరి కొరకు ప్రాణం అర్పించడానికి సిద్ధమయ్యావు. చాలా దిన చాలా కుటుంబాల్లో ఎంతమంది ప్రభు సన్నిధికి రాకోకుండా ఆపివేయబడి వారు కొంతమంది మరణానికి కూడా వచ్చేవారుగా, మరణం అనుభవించడానికి కూడా సిద్ధమైన వారుగా. ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ప్రభు కొరకే జీవించడానికి ప్రభు నామకు జీవించడానికి సిద్ధమైన వారుగా ఉన్నారు. ఇదనా దేవుడు మనకు అన్ని సకలం చేస్తున్నప్పటికీ దేవుని కొరకై దేవుని సన్నిధి కొరకై వెంబడించలేని వారంగా దేవుని నామనిమిత్తమై రాలేని వారంగా జీవిస్తూ ఉంటున్నా ఎంత దౌర్భాగ్యం అంటే ప్రేమిన వారు ఒక్కసారి గుర్తించు. ఈ లోకంలో నువ్వు నమ్ముకున్న ఇల్లు వదిలిపెట్టిపోవాలి, ఈ లోకంలో నువ్వు నమ్ముకున్నటువంటి శరీరం వదిలిపెట్టిపోవాలి, ఈ లోకంలో నువ్వు నమ్ముకున్న ధనాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, ఈ లోకంలో నువ్వు నమ్ముకున్న పిల్లలు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఇక నీకు శాశ్వతుడైన వ్యక్తి ఎవరు? ఇక నీకు తోడైన వ్యక్తి ఎవరు? నీకు సలహాకారం మీతో పాటు వచ్చే వ్యక్తి ఎవరు? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఎవరి కొరకు ఎవరి దగ్గర నివసించాలా? ఆ మాటలు నువ్వు ఆలోచించలేకపోయా. ప్రియమైన వారినరా, అపోస్తలుడైన పౌలు తన జీవితంలో శ్రవిస్తున్నటువంటి వ్యక్తి ఏంటంటే, నేను ఎవరి కొరకు జీవిస్తున్నా? ప్రభు కొరకే. ఎవరి కొరకు బ్రతుకుతున్నారా? ప్రభు కొరకే. ఎవరి కొరకు చచ్చిపోతా? ప్రభు కొరకే. కుటుంబం కొరకు కాదా? కాదు. పిల్లల కొరకు కాదా? కాదు. ధనం కొరక? కాదు. పలుకుబడి కొరక? కాదు. ఎవరి కొరకు నువ్వు చనిపోతావు, ఎవరి కొరకు బతుకుతావంటే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకే నేను చనిపోతాను బ్రతుకుతా. ఇక్కడ చచ్చిపోయిన వాడు ఎవరి కొరకు చచ్చిపోయినాడో తెలియదు. ఎవరి కొరకు అంతకుముందు బ్రతుకున్నాడో మనకు అనవసరం, కానీ చనిపోయిన వ్యక్తి చనిపోయినాడు అంతే. బైబిల్ గ్రంథంలో మాట ఉంది, ఒకని జన్మదినం ఒకటే మరణదినమే. అంటే మరణదినం అనేది ఎంత ప్రాముఖ్యమైందో గుర్తించుకోవాలి. ఆ మరణదినాన నువ్వు సరి చేసుకోవలసినవి, నీ జీవితంలో సరిగా నడవలసినవి అన్ని ముందుగానే సిద్ధపడి ఉండాలి. చాలామంది అంటారు ఇంకా ఉండలే సమయం. ఎంత అవివేకం అంటే ఇంకా ఏడంది సమయం, ఇంకా సమయం లేదు, ఉన్న సమయమే లేదు, ఉన్నదే సమయం, ఆ సమయం కూడా లేదు. ఇక సమయం ఏడాది మనకు ప్రభు దగ్గరికి రావడానికి కొరకే. సమయం అంతా పోగొట్టుకొని ప్రభు దగ్గరికి వస్తానంటే ఎంత అవివేకం అంటే అంత అవివేకం. రాలేవు కూడా నీవు ప్రభు దగ్గరికి, నువ్వు రాలేవు ప్రభు కొరకు. మరి సమయం వచ్చినప్పుడు ప్రభు కొరకు నిలబడాల్సిన సమయంలో నిలబడలేవు. వాళ్ళరా, అన్నీ బాగుండి ప్రభువును సేవించడం కాదు, అన్నీ బాగుండి ప్రభు కొరకై జీవించడం కాదు, ఏమి లేకపోయినా ప్రభు కొరకై జీవించడము గొప్ప సంగతి. ఏమి లేకపోయినా ప్రభు నామనిమిత్తమై నిలిచి ఉండడం గొప్ప సంగతి. ఎంతో డబ్బు ఉండి పిల్లలు బాగా పెద్దగా అయినారండి అంటే నీకు డబ్బులు కాబట్టి అయినారు. అదే కొంతమంది ఉంటారు, మీరు పేపర్లో చూసింటారు, ఐఏఎస్ ఆఫీసర్లు అయిన ఆడపిల్లలు ఉంటారు చూసారు కదా, వాళ్ళ ఆయన వాళ్ళు ఏం చేస్తారు, కూలి పని చేసుకొని బతికించి వాళ్ళకి వాళ్ళు ఏమైపోయినారు. అది గొప్పదా? డబ్బు ఉండి పెద్దవాళ్ళు అయినారు గొప్పదా? తర్వాత మన కాలు నొప్పులు వచ్చా, కేళ్ళ నొప్పులు వచ్చా, అనారోగ్యం వచ్చింది, నడిచి వెళ్తున్నా ప్రభు కొరకై ఆరోగ్యంగా ఉండి ప్రభు నామనిమిత్తమైన ప్రభు సంధికి వెళ్ళడం గొప్పదా? ఆరోగ్యం బాగలేకపోయినప్పుడు కూడా మనం ప్రభు సన్నిధికి వెళ్ళడం గొప్పదా? ఏది గొప్ప చెప్పండి? ఆరోగ్యము బాగుండి ప్రభు సన్నిధికి వెళ్ళడం గొప్పదా? ఆరోగ్యం బాగలేకపోయినప్పటికీ ప్రభు సన్నిధికి వెళ్ళడం గొప్పదా? ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ప్రభు సన్నిధిలో కనబడము, అది గొప్పది. అన్నీ బాగుంటాయి కదా, కొంతమందికి వర్షాలు వస్తున్న తుఫాను లేదా మంచి వర్షం వస్తూ ఉంటుంది, కరెక్ట్ సమయానికి వర్షంలో వస్తాం, ఆ సమయంలో ప్రభు నామ నిమిత్తమే మనం రాగలమా? కొంత ఎండలు భయంకరంగా వస్తూ ఉంటాయి ఎండలు,
ఆ సమయంలో ప్రభు నామంతో రాగలమా? ఇవన్నీ ఏంటంటే ఈ ఈ విషయాలు ఏంటంటే ప్రభు కొరకే నువ్వు ప్రాణం అర్పిస్తావా లేదా అని తెలుసుకోవడానికి ఇవన్నీ నిదర్శనాలు. అంతే, ప్రభు కొరకే ప్రాణం అర్పిస్తావా లేదా అని తెలుసుకోవడానికి నిదర్శన. ఎండకు భయపడతాం, వర్షానికి భయపడతాం, లోకానికి భయపడతాం, రోగానికి భయపడతాం, తల్లొప్పులు భయపడతాం, కేవలొప్పులు భయపడతాం, ఇంకా ఏదానికి అన్నిటి భయపడతాం. కేవలం బాగా గుర్తుపెట్టుకో, కేవలం యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి మాత్రమే ఇవన్నీ ఏంటి భయపడేది చెప్పండి. ఎండకు భయపడేది ఏది? దేనికి భయపడతాం? దేవుని మందిరం రావడానికే. వర్షానికి భయపడతాం, దేనికి భయపడతాం? దేవుని మందిరం రావడానికే. కాళ్ళొప్పులు కేళ్ళొప్పులు వచ్చాయనుకో, దేవుని మందిరానికి రావడానికి దేనికి భయపడతాం? మందిరానికి రావడానికే. అదే లోకం యొక్క పరిస్థితుల్లో మనం వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వర్షం ఆగదు, వర్షం ఆపుతుంది మనల్ని. ఎండ ఆపుతుందా? ఎండ ఆపుతుందా? గాలి ఆపుతుందా? మన కాళ్ళొప్పులు కేళ్ళొప్పులు తలకాయ నొప్పులు ఆపుతాయా? ఏం ఆపవు. కేవలం యేసు ప్రభు దగ్గరికి వస్తానంటేనే మాత్రమే ఇవన్నీ ఏమవుతాయి చెప్పండి. ఇలాంటి వారముగా ఉంటే మనము దేవుని కొరకు మన ప్రాణాలు అర్పిస్తామా? ప్రియమైన వాళ్ళారా, మన జీవితాన్ని మనము ప్రభువుకు అర్పించుకుందాం. ఒక మాట, ప్రభు అపొస్తలుడైన పౌలు యొక్క తీర్మానం వలె మన తీర్మానం ఉందా? అపొస్తలుడైన పౌలు యొక్క జీవితం వలె మన జీవితం ఉందా? ఏది కూడా మనల్ని ఆపకూడదు. అందుకే ప్రభు దగ్గర తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ఇది నా నేను ఈ కొరకు జీవిస్తా. ఈ కుమారుడు చనిపోయినాడు, ఎవరి కొరకు చనిపోయాడా తెలీదు, తన తల్లికి సేవ చేసి చనిపోయాడా తెలీదు, లేదా క్రీస్తు గురించి చనిపోయాడా తెలీదు, దేని గురికై చనిపోయాడో తెలీదు. మనమైతే చనిపోవలసే ప్రభు కొరకే చనిపోవాలా? మనమైతే బ్రతికితే ఎవరి కొరకు బ్రతకాలండి? ప్రభు కొరకే బ్రతకాలి. అలాంటి తీర్మానం లేకపోతే మరణం వరకు ప్రభును మనం వెంబడించలేము, మరణం వరకు ప్రభుత్వం మనం నిలిచి ఉండలేము. ప్రియమైన వారి నన్ను గుర్తించుకో, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరి కొరకు బతుకుతుంటున్నావు, ఎవరి కొరకు జీవిస్తున్నావు, ఎవరి కొరకు నడుస్తున్నా, దేని కొరకు నీ జీవితం అర్పించుకుంటున్నా? క్రీస్తు కొరక, లోకం కొరక, కుటుంబం కొరక, ఇంటి కొరక, సంపాదన కొరక, పని కొరక, లేకపోతే లోకంలో దేని కొరకు నీవు జీవిస్తున్నావు? చచ్చిపోవడానికి సిద్ధంగా ప్రభు నామనిమిత్తమై మనం చేసే ఈ కార్యం నిలిచుండే స్థితి జీవితాంతం దేవుడు గుర్తించుకునేటట్లుగా చేస్తాడు. ఇక్కడ విషయాలు జ్ఞాపెట్టుకుందాం. ప్రభు నామనిమిత్తమైన జీవితాన్ని ప్రభువుకు పరిపూర్ణంగా అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం.